సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు అందిస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు లేఅవుట్లలో మెగా మేళా పూర్తయిన కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారని చిత్తూరు జిల్లా సీపీఐ నాయకులు విమర్శలు చేశారు. ఇల్లు కట్టిస్తామని చెప్పి చివరికి పేదలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఇంటి నిర్మాణం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి కృష్ణప్ప, మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ, పట్టణ కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణానికి సుదూరంలో లబ్ధిదారులు కట్టుకుంటున్న నిర్మాణాలను సీపీఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని చెప్పారని, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇల్లు మీరే కట్టుకోండి అని జగన్ మడమ తిప్పి మాట తప్పాడని విమర్శించారు. జగన్ అన్న కాలనీల లేఅవుట్లలో త్రాగడానికి మంచినీళ్లు లేక ఇల్లు కట్టుకోవడానికి బోరు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కష్టకాలంలో హడావుడిగా ఇంటి పునాదులు తీసి ఇల్లు కట్టుకోవాలని లేదా 70,000 రూపాయలు ఇస్తే ఇంటి పునాది కట్టిస్తామని మధ్య దళారులు పేటరేగిపోతున్నారన్నారు. కరోనా కష్టకాలం అయిపోయిన తర్వాత స్తోమతను బట్టి ఇల్లు కట్టుకుంటామంటుంటే కొంతమంది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కొంతమంది కార్పొరేటర్లు ఇంటి స్థలం పట్టా తీసుకుంటామని, రద్దు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. సంవత్సరం నుంచి పేదలందరినీ గుర్తించి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్నామని, మరి అందులో ఈ రాష్ట్రంలో 37 లక్షల ఇల్లు ఇస్తున్నామని ప్రకల్పాలకి పేదలకు మేమే ఇల్లు కట్టించి గృహ ప్రవేశాలు చేయిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీరా పేదలకు మున్సిపాలిటీల్లో 1 సెంటు 1.5 సెంటు, పంచాయతీల్లో 1.5 సెంటు ఇవ్వడం జరిగింది. ఇది సరైనది కాదు. మున్సిపాలిటీల్లో 2 సెంట్లు, పంచాయతీల్లో 3 సెంట్లు ఇమ్మని పేదలుగా గతంలో కూడా మేము అన్ని లేఅవుట్లను అన్ని ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. అందులో సౌకర్యం లేనటువంటి చోట కూడా ఇవ్వడం జరిగింది. గుట్టలు, కొండలు, లేదంటే నీళ్లు ఊరే చోట ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండ్లకు వ్యయాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 1,80,000 కేంద్ర ప్రభుత్వం 150,000 ఇస్తుంది. ఎన్ఆర్జీసీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 30,000 ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇండ్లకు ఈనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా ఎవరు ఉండాలని వీల్లేదు, అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి అనేటువంటి పద్ధతుల్లో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనేటువంటి ఒక పథకం పేరుతో మొత్తం అంతా కూడా లేఅవుట్లు తయారు చేసి ఆ లేఅవుట్లలో 1.5 సెంటు లెక్కన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఈరోజు రాష్ట్రం ఇచ్చే ఇలాంటి కాలనీల్లో ఇల్లు కట్టుకోవడానికి దానికి అవసరమయ్యే ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పిన మామూలుకి మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మేము ఈ జాగా ఇస్తాం, మీ కర్మ మీరే పడుకోండి, మీరే కట్టుకోండి. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 30,000 ఇస్తాం, మొత్తం 1,80,000తో బ్రహ్మాండంగా ఇల్లు మీరు కట్టుకోండి అనేటువంటి పద్ధతుల్లో చెప్తా ఉంది. ఈరోజు సిపిఐ ప్రతినిధి బృందం ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని విచారిస్తే మీరు ఇచ్చి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇండ్ల స్థలాలు ఇస్తామనేసి ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇంటి స్థలాలను నగరాలకి, పట్టణాలకి 10-15 కిలోమీటర్ల దూరంలో 1.5 సెంటు లెక్కన భూమిని లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది. ఈ 1.5 సెంటు కూడా సదునైనటువంటి స్థలంలో ఎక్కడ కానీ ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ మేమైతే చూడడం లేదు. గుట్టలు, కొండలు, ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో అలాంటి ప్రాంతాలని ప్రజలకు కేటాయించారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల్లో 80% దాన్ని సదును చేసుకొని పునాదులు పూర్తి చేసుకుంటే సరిపోతుంది తప్ప ఆ ఇల్లుని ఏ విధంగా వాళ్ళు పూర్తి చేసుకొని కాపురం ఉండాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం